వెల్కమ్ టు అలో టీవీ. యాంకర్ శ్రీముఖి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు. తన అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని బుల్లితెరపై మంత్రముగ్ధుల్ని చేస్తోంది. తెలుగులో టాప్ యాంకర్గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది శ్రీముఖి. కేవలం తన ప్రతిభని టీవీకే పరిమితం చేయకుండా అప్పుడప్పుడు తెలుగు సినీ తెరపై తన సత్తాని చాటుతోంది శ్రీముఖి. బిగ్ బాస్ 3వ సీజన్లో హౌస్లో శ్రీముఖి ఆటకు అభినయానికి ఫిదా అయ్యారు తెలుగు ప్రేక్షకులు. బిగ్ బాస్ 3లో ఫస్ట్ రన్నర్అప్గా నిలిచి తన సత్తా ఏంటో చూపింది శ్రీముఖి. తాజాగా శ్రీముఖి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. ఈటీవీలోని పటాష్ షో బుల్లితెరపై తన ప్రస్థానం మొదలుపెట్టిన శ్రీముఖి తర్వాత ఒక్కసారిగా టెలివిజన్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్గా ఎదిగింది. ప్రస్తుతం సుమా కనకాల తర్వాత అత్యధిక మొత్తం తీసుకుంటున్న యాంకర్ శ్రీముఖి కావడం విశేషం. ఇంకో 2 ఏళ్లలో పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతానన్న శ్రీముఖి సంచలన కామెంట్స్ చేసింది. ఈ బుల్లితెర రాములమ్మ తనకి కాబోయేవాడు ఎవడో కూడా అందరి ముందు చెప్పేసింది. ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అంటూ అతనికి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఇక ఇదంతా సుమా హోస్ట్ గా వ్యవహరించే క్యాష్ షోలో జరిగింది. ఈ షోకి సంబంధించిన వచ్చే వారం ఎపిసోడ్ లో గెటప్ శ్రీను, విష్ణుప్రియ, శ్రీముఖి గెస్టులుగా వచ్చేశారు. ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో డీ కంటెస్టెంట్ పండు బాగా పాపులర్ అయ్యాడు. పలాసలోని నెక్కిలిసు గొలుసు పాటకి దుర్గారావు వేసిన స్టెప్పులను అనుకరిస్తూ లేడీ గెటప్ లో డాన్స్ వేసిన పండుకి బాగా సూట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత పండు లేడీ గెటప్ లో పాటలు డాన్స్ వేయడం కామన్ అయిపోయింది. ప్రజలు కూడా అతన్ని సిగ్నేచర్ స్టెప్స్ ని బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే శ్రీముఖి తన మనసులో మాట బయట పెడుతూ మామూలుగా పండుని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను అని, ఆ లేడీ గెటప్ వేసుకోకపోతే మాత్రం అతన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకుందామని ఏకంగా పండుని అడిగేసరికి ఆశ్చర్యపోవడం సుమావంతు అయింది. ఈ సందర్భంలో ఒక ప్రశ్నకు సంబంధించిన కొన్ని ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అందులో 9 నెలలు ఎందుకు లేవని శ్రీముఖి అడిగింది. దానికి పంటూ సెటైర్లు వేస్తూ అది మనం తర్వాత చూసుకుందామని అనేశాడు. దాంతో శ్రీముఖి ఒక్కసారిగా అవాక్కైంది.